లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్, అన్ని బంగారు నగలపై తరుగులో 1% తక్కువ అండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు 5,000 తక్కువ అండి. ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి, నగలు అలాగే కొనాలండి. ఇప్పుడే నేను బయట చూశాను, ఒక విధంగా చెప్పాలంటే అనేక కళలున్నాయి. అరకుకు పోతే ఆడ గిరిజన నృత్యం దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అనేక సాంప్రదాయాలు, మీకు అనేక విధాలుగా ఎన్నో కళలున్నాయి. అలాంటి కళలుండే వ్యక్తులందరూ కూడా గిరిజనులు ఇంకా చాలా వెనుకబడి ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని 1994 ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య సమావేశంలో ప్రతి ఏడాది 9 ఆగస్టున ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి మీరు చూస్తే చాలా సంవత్సరాలుగా మనం జరుపుకోలేకపోయాం. తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే నేను ఆ రోజు ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని ముందుకొచ్చి జీవో నెంబర్ 127/3/8/2018 రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం, జరిపాం. కానీ ఇటీవల కాలంలో ఇది కూడా జరపకుండా నిలిపేశారు. మళ్ళీ ఈ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ, తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన దేశానికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఉండడం మనందరికీ గర్వకారణం. ఆవిడ్ని మీరందరూ ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మామూలు మహిళ, ఒక స్కూల్లో టీచర్గా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశానికి అధ్యక్షురాలు కాగలిగిందంటే అది గిరిజనులకు ఉండే, ఆదివాసులకు ఉండే ప్రతిభ. ఆ స్ఫూర్తిని ఆదివాసులందరూ తీసుకుని మీరు కూడా ముందుకు సాగాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆదివాసులు అనగానే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు, ప్రకృతిని ఆరాధించేవాళ్ళు. ఇప్పుడే ఏకలవ్యుడు, ఇక్కడే ఫోటోలు కూడా తీసుకున్నా. ఏకలవ్యుడు నిషిద ట్రైబ్, ఎవరన్నా జీపీటీకి వెళ్తే అది చెప్తుంది ఏ ట్రైబ్ అని కూడా. ఒక గిరిజన కుటుంబంలో ఒకటి టీచరు లేకపోయినా, కాదు అని నిరాకరించిన, ఫోకస్ పెట్టాడు, విద్యను అభ్యసించాడు, ఎప్పటికీ ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ఏకలవ్యుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వాడు గిరిజనలో పుట్టడం గిరిజన స్ఫూర్తికి ఒక నిదర్శనం. ఇదే కాకుండా ఆదివాసులందరూ వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, హస్తకళలు, జానపద సంగీతం, నృత్యం చేయడం, సాంప్రదాయ ఆహారాలు, అంటే మళ్ళీ ప్రపంచం మొత్తం ఈ యొక్క ఆర్గానిక్ ఆహారానికి శ్రీకారం చుట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్తులో ఈ ఆదివాసులుండే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని విషయాల్లో మీరు ముందుంటారు. మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు బిర్సా ముండా, తాత్వా బిల్, మన తెలుగు రాష్ట్రం నుంచి కొమరం భీమ్ వంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అల్లూరి సీతారామరాజు, గిరిజన ప్రాంతంలో మీ అండతో, మీ సహకారంతో అక్కడుండి బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంతం చేయాలనే ఉద్దేశంతో పోరాడాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకే శాశ్వతంగా
ఆంధ్రప్రదేశ్కే కాకుండా ఈ దేశానికి ఒక ముద్దు బిడ్డగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్ఫూర్తి మీ అందరి ముందర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీటన్నిటికి కూడా మీరు చేసిన త్యాగాలు కానీ, మీరు ఇచ్చిన మద్దతు కానీ ఎప్పటికీ జాతి మరవదు. అలాంటి విషయాల్లో మీరు ముందుకు పోయారు.